హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఈరోజు సెప్టెంబర్ 3rd సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. ఏంటి 3rd సెప్టెంబర్ 2019? సో మరి ఈ 3rd సెప్టెంబర్ 2019లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందుగా నేషనల్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. నేషనల్స్లో ముందుగా అపాచీ యుద్ధ హెలికాప్టర్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి అపాచీ యుద్ధ హెలికాప్టర్లు? సో ఏంటి ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు, వీటికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనంటే, ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అనేవి ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్లు. ఈ హెలికాప్టర్ల కోసం భారత్ ఎయిర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎవరితోటి కుదుర్చుకుంది అగ్రిమెంట్, ఎప్పుడు కుదుర్చుకుంది అనంటే 2015లో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎవరితో అనంటే అమెరికా డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీ వారితో కుదుర్చుకుంది. వీరితో ఎందుకు కుదుర్చుకుంది అనంటే, ఈ అమెరికా డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీస్ వారే ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అనేవి తయారు చేస్తూ ఉంటారు. వీరు 2020 కల్లా ఇండియాకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 22 హెలికాప్టర్లు ఇస్తాము అని చెప్పేసి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా, 2015లో కుదిరినటువంటి అగ్రిమెంట్లో భాగంగా భారత్కి అమెరికా తయారు చేస్తున్నటువంటి, అమెరికా డిఫెన్స్ స్పేస్ తయారు చేస్తున్నటువంటి అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అప్పగిస్తూ వస్తున్నారు. మరి ఈరోజు భారత్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి 8 అపాచీ హెలికాప్టర్లను అప్పగించడం జరిగింది. ఈ 8 అపాచీ హెలికాప్టర్లు అమెరికా డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీ అప్పగించిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించింది. ఎక్కడ నిర్వహించింది ఈ యుద్ధ పరీక్షలు, అంటే ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించినటువంటి పరీక్షలను అంటే, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిండన్. ఎక్కడుంది ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిండన్ అనే డౌట్ మీకు రావచ్చు. ఇది ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఉంది. గజియాబాద్లో ఉన్నటువంటి చాలా పెద్దదైనటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి సంబంధించి ఇక్కడ ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించినటువంటి ప్రయోగాలు అనేవి, పరీక్షలు అనేవి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిండన్ ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఉన్నటువంటి ఈ స్థావరం, ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదైతే ఉందో, ఇది ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. ఏంటి ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది ఏది? ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిండన్ అనేది. ఈ పాయింట్ని కూడా గుర్తుంచుకోండి. ఇలా పరీక్షలు నిర్వహించిన తర్వాత అపాచీ యుద్ధ హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరికి అప్పగించింది అనంటే, పఠాన్కోట వైమానిక స్థావరానికి అప్పగించడం జరిగింది. సో ఈ పఠాన్కోట వైమానిక స్థావరంకి చేరుకున్నటువంటి అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి సైనికులు ఏదైతే వాటర్ కెనాన్కి సంబంధించినటువంటి సెల్యూట్ చేశారు. ఈ కొత్తగా 8 అపాచీ యుద్ధ హెలికాప్టర్లు పఠాన్కోటకు చేరుకున్నాయి అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి సైనికులు వాటర్ కెనాన్ సెల్యూట్తో ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి స్వాగతం, వెల్కమ్ చెప్పడం జరిగింది. సో ఇలా ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ 2015లో కుదిరిన తర్వాత వీటి తయారీకి సంబంధించి అమెరికా డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీ ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్ వైమానిక
దళాలకి అప్పగిస్తూ వస్తుంది. ఇందులో 22 యుద్ధ హెలికాప్టర్ల కోసం అగ్రిమెంట్ అనేది కుదిరింది. ఇందులో ఇప్పటి వరకు 12 హెలికాప్టర్లు, ఈరోజు అప్పగించినటువంటి 8 అపాచీ హెలికాప్టర్లతో మొత్తం 12 హెలికాప్టర్లు భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పగించడం జరిగింది. మరి ఇప్పుడు 8 అప్పగించారు. ఇంతకుముందు ఎన్ని హెలికాప్టర్లు ఎప్పుడు అప్పగించారు అని అంటే జూలైలో మొత్తం 4 అపాచీ హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అందచేయడం జరిగింది. అలా 22కి సంబంధించి కుదిరినటువంటి ఒప్పందంలో 12 అపాచీ హెలికాప్టర్లు అనేవి ఇప్పటి వరకు అమెరికా డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పగించడం జరిగింది. సో ఇలా ఇది అంతా కూడా గుర్తుంచుకోండి హెలికాప్టర్లకి సంబంధించి. ఈ అత్యంత అధునాతనమైనటువంటి హెలికాప్టర్లు ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మరి ఈ హెలికాప్టర్లను మొదటిసారి ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ప్రస్తుతం తయారు చేస్తున్నటువంటి వారు ఎవరు అన్న అంశాలను కూడా ఒకసారి తెలుసుకుందాం. ఏంటి అనంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఈ ఏదైతే ఇండియాకి సంబంధించినటువంటి కొత్త ఈ యుద్ధాలకి సంబంధించి కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీ కానీ ఇలాంటి హెలికాప్టర్స్ని కానీ జరిగినటువంటి అగ్రిమెంట్స్ని కానీ అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కాబట్టి ఈ అంశాన్ని ఈరోజు తెలుసుకుంటున్నాం. ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అనేవి మొదటిసారి ఎప్పుడు తయారు చేశారు అని అంటే 1975 సెప్టెంబర్ 30 మొదటిసారి అపాచీ యుద్ధ హెలికాప్టర్ ఒకటి తయారు చేయడం జరిగింది. మరి ఎవరు తయారు చేశారు వీటిని, అప్పుడు ఏ కంపెనీ తయారు చేసింది అని అంటే హ్యూస్ హెలికాప్టర్స్ వారు దీనిని తయారు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత 1983 మొదటిసారి అధికారికంగా ప్రాథమికంగా ఈ అపాచీకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి యుద్ధ విమానాల ఉత్పత్తి అనేది ప్రారంభించబడింది. ఎప్పుడు? 1983. మరి ఆ తర్వాత 1986 దీన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రపంచానికి అపాచీ యుద్ధ హెలికాప్టర్లను పరిచయం చేయడం జరిగింది. ఎప్పుడు? 1986 పరిచయం చేశారు. మరి ఈ యూస్ హెలికాప్టరే తయారు చేసిందా 1986 అని అంటే కాదు. వీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తయారు చేశారు ఈ హెలికాప్టర్లకి సంబంధించి అని అంటే 1975 నుంచి 1984 వరకు మాత్రమే అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించినటువంటి బాధ్యతలను ఈ కంపెనీ నిర్వహించడం జరిగింది. మరి 1984 నుంచి 1997 వరకు మెక్ డోనెల్ డగ్లాస్ అనే కంపెనీ ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను తయారు చేస్తూ వచ్చింది. ఇక ఆ తరువాత 1997 నుంచి ఇప్పటి వరకు వీటిని ఎవరు తయారు చేస్తున్నారు అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అమెరికా డిఫెన్స్ స్పేస్ సెక్యూరిటీ వీరు తయారు చేస్తూ ఉన్నారు. మరి ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించి భారత్ 22 హెలికాప్టర్ల కోసం అగ్రిమెంట్ కుదుర్చుకుంది 2015 అని చెప్పాం. మరి ఒక భారతే వాడుతుందా, ప్రపంచంలో వేరే దేశాలు ఏవైనా ఈ హెలికాప్టర్లను వాడుతున్నాయా అని అంటే భారత్ కంటే ముందు మరొక 15 దేశాలు ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను వాడుతున్నాయి. మరి భారత్ స్థానం ఎంత అని అంటే 16వ స్థానం. ఇలా అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను తీసుకుంటున్నటువంటి స్థానంలో భారత్ 16వ పొజిషన్లో ఉంది. అయితే ఈ భారత్కి సంబంధించి భారత్ కంటే ముందు 15 దేశాలు వాడుతున్నాయి అని చెప్పాము ఈ యుద్ధ హెలికాప్టర్లను. ఏ దేశాలు ప్రైమరీ దశలో, ప్రైమరీగా ప్రాథమికంగా ఏ దేశాలు అపాచీ యుద్ధ హెలికాప్టర్లను వాడుతూ వచ్చాయి అని అంటే
యుఎస్కి సంబంధించినటువంటి ఆర్మీ ఎవరు, యుఎస్కి సంబంధించినటువంటి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఆర్మీ, యుఎస్ ఆర్మీ, అలాగే ఇజ్రాయెల్ వైమానిక దళాలు, ఆ తర్వాత ఈజిప్టు వైమానిక దళాలు, ఆ తర్వాత రాయల్ నెదర్లాండ్ వైమానిక దళాలు ప్రాథమికంగా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను వాడుతూ ఉన్నాయి. సో ఇలా ఈ దేశాలు ప్రాథమికంగా అంటే మొదటి దశ నుంచే కూడా ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను వాడుతూ వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి యుద్ధ హెలికాప్టర్లు అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అని అంటున్నాం. అసలు వీటి ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఏంటి దీని ప్రత్యేకతలు అని అంటే, ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఏంటి అని అంటే, దీనికి సంబంధించి అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించి రెండు ఇంజన్స్ ఉంటాయి. హెలికాప్టర్లో ఎన్ని ఇంజన్లు ఉంటాయి? రెండు ఇంజన్లు ఉంటాయి. సో ఈ రెండు ఇంజన్లకి సంబంధించి ఇద్దరు డ్రైవర్లు దీన్ని నడపాల్సి ఉంటుంది. ఇద్దరు పైలట్స్ ఈ హెలికాప్టర్లను నడపాల్సి ఉంటుంది. మరి హెలికాప్టర్ అంటేనే భూమి మీద నుంచి, భూ ఉపరితలం నుంచి గాల్లోకి ఇలా లేస్తూ ఉంటాయి కాబట్టి ఎన్ని మీటర్ల స్పీడ్తో లేస్తాయి అని అంటే, ఇవి గాల్లోకి 2800 మీటర్ల స్పీడ్తో ఇవి గాల్లోకి ఎగరడం జరుగుతుంది. మరి ఎంత స్పీడ్తో ఇవి ప్రయాణిస్తాయి అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అనంటే, 297 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరుగుతుంది. ఈ యుద్ధ హెలికాప్టర్లు ఒకసారి గాల్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటల పాటు ఇవి గాల్లోనే ఎగరగలుగుతాయి అనంటే, 3 గంటల 15 నిమిషాల పాటు ఒకసారి ఇవి గాల్లోకి వెళ్తే 3 గంటల 15 నిమిషాల పాటు గాల్లోనే ఉండగలుగుతాయి. ఈ అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్లు అన్నాం కాబట్టి ఈ హెలికాప్టర్లకి సంబంధించి అంటే రాడర్ ద్వారా హెలికాప్టర్లను కానీ విమానాలను కానీ గుర్తించడం జరుగుతుంది. అలా గుర్తించకుండా కూడా ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించినటువంటి టెక్నాలజీని రాడర్ ద్వారా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అనేవి బాంబులను, అలాగే క్షిపణులను తీసుకువెళ్ళగలవు, ప్రయోగించగలవు. అంటే శత్రుదేశాలపైన దాడికి మల్టీగా ఈ యుద్ధ హెలికాప్టర్లు అనేవి భారత్కు సహకరిస్తాయి. ఇక దీనికి తోడు ఏదైతే ఈ హెలికాప్టర్ కింది భాగంలో ఉండేటువంటి రైఫిల్స్ ఉంటాయో, ఆ రైఫిల్స్లో 1200 రౌండ్లకి సరిపోయేలాగా 30mm అనే బుల్లెట్స్ని లోడ్ కూడా చేయవచ్చు. ఇలా ఇన్ని ప్రత్యేకతలతో ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు అనేవి పనిచేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ భారత్కి విదేశాలతో కుదిరినటువంటి ఒప్పందాలకి సంబంధించి ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్ల గురించి మీరు గుర్తుంచుకుంటే, దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఏది అడిగినా కూడా, దీనికి సంబంధించినటువంటి ఎస్ఏ రైటింగ్ రూపంలో కూడా ఏదైనా ప్రశ్న అడిగినా కూడా మీరు సులువుగా ఈ సమాచారాన్ని గుర్తుంచుకుంటే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అపాచీ యుద్ధ హెలికాప్టర్లకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు. సో దీని తర్వాత నెక్స్ట్ మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే, ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి అంశం ఏంటి అనంటే, పాకిస్తాన్ ఇండియా. సో అయితే మనం ఈ మధ్యకాలంలో కరెంట్ అఫైర్స్ క్లాస్లో పాకిస్తాన్ ఇండియా అని అంటే ఆర్టికల్ 370 మీద ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి అప్డేట్ ఏంటి అని అంటే, పాకిస్తాన్ ఇండియాకి మధ్యన
కుల్భూషణ్ జాదవ్. ఎవరు ఈ కుల్భూషణ్ జాదవ్ అనంటే, ఇతను ఇరాన్లో వ్యాపారం చేసుకునేటువంటి ఒక అతను, అంటే కుల్భూషణ్ జాదవ్ ఇరాన్లో వ్యాపారం చేసుకునేటువంటి ఒక వ్యాపారవేత్త. ఇతనిని రాలో, ఎక్కడ రాలో పనిచేస్తున్నాడు అని చెప్పేసి, గూఢచారిగా ఉన్నాడు అని చెప్పేసి, రా అంటే ఏంటి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది, దీనికి సంబంధించి గూఢచర్యం చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరిని, కుల్భూషణ్ జాదవ్ని, కుల్భూషణ్ జాదవ్ని పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. ఇలా అరెస్ట్ చేసిన తర్వాత కుల్భూషణ్ జాదవ్కి సంబంధించినటువంటి కేసు ఎక్కడికి వెళ్ళింది అనంటే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఎక్కడ ఉంది, హేగ్లో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ జూలైలో వచ్చింది. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది జూలైలో అనంటే, ఈ కుల్భూషణ్ జాదవ్కి సంబంధించినటువంటి కేసులో పాకిస్తాన్ అతనికి న్యాయ సహాయం అందించాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ అనేది పాకిస్తాన్ని హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కుల్భూషణ్ జాదవ్కి పాకిస్తాన్ ఇంతకుముందు మరణశిక్ష విధించింది, దాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి అని చెప్పేసి కూడా చెప్పింది. ఎవరు, ఇంటర్నేషనల్ కోర్టు నిలిపివేయాలి అని చెప్పింది. ఏంటి, మరణశిక్షను నిలిపివేసి ఈ కుల్భూషణ్ జాదవ్కి సంబంధించినటువంటి కేసుని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ అనేది పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. అయితే అలా చెబుతూ ఏం చెప్పింది అనంటే, కుల్భూషణ్ జాదవ్కి సంబంధించి న్యాయ సహాయం అందించడమే కాకుండా అతను భారత్కి సంబంధించినటువంటి అధికారులను కలిసే విధంగా కూడా అతనికి పాకిస్తాన్ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. సో అలా చెప్పినటువంటి ఇంటర్నేషనల్ కోర్ట్ జడ్జిమెంట్ తర్వాత పాకిస్తాన్ కుల్భూషణ్ జాదవ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులను కలుసుకునేలాగా ఏర్పాట్లు చేసింది. మరి ఎవరిని కలవడం జరిగింది కుల్భూషణ్ జాదవ్ అనంటే, ఇండియాకి సంబంధించినటువంటి రాయబారి, పాకిస్తాన్లో ఉన్నటువంటి రాయబారి గౌరవ్ అహ్లువాలియా అనే అధికారిని కలవడం జరిగింది. సో ఇతనితో ఒక 2 గంటల పాటు, ఎనీ 2 అవర్స్ పాటు మీటింగ్ అనేది కూడా కుల్భూషణ్ జాదవ్తో జరగడం, మీటింగ్ అనేది కూడా కుల్భూషణ్ జాదవ్తో జరిగింది. గౌరవ్ అహ్లువాలియా కుల్భూషణ్ జాదవ్ను కలిసిన తర్వాత ఏం చెప్పాడు అనంటే, ఈ కుల్భూషణ్ జాదవ్ పూర్తిగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు, పాకిస్తాన్ ఇంటరాగేషన్ కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి విచారణలో భాగంగా తీవ్ర ఒత్తిడిలో కుల్భూషణ్ జాదవ్ ఉన్నాడు అని చెప్పేసి గౌరవ్ అహ్లువాలియా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా విదేశీ వ్యవహారాలకి సంబంధించినటువంటి అధికారిక ప్రతినిధి కూడా ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. సో ఈ అంశాన్ని కూడా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ముందుగా ఇంతకుముందు ఈ కుల్భూషణ్ జాదవ్కి సంబంధించి ఎలాంటి సహాయం పాకిస్తాన్ అందించలేదు, తనకి న్యాయం జరగాల్సినటువంటి విషయంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కేసు వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా పాకిస్తాన్ కుల్భూషణ్ జాదవ్ భారత్కి సంబంధించినటువంటి అధికారులను కలిసేలాగా ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్ల తర్వాత భారత్కి సంబంధించినటువంటి రాయబారి పాకిస్తాన్లో ఉన్నటువంటి గౌరవ్ అహ్లువాలియాను కుల్భూషణ్ జాదవ్ కలిశారు. 2 గంటల పాటు వారి సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత అహ్లువాలియా కుల్భూషణ్ జాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో ఈ సమాచారాన్ని కూడా మీరు ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం, స్పోర్ట్స్కి సంబంధించి. స్పోర్ట్స్కి సంబంధించి ఏముంది అనంటే, సో భారత్ ఫేసర్ అయినటువంటి మహమ్మద్ షమి ఉన్నారు. సో ఈ మహమ్మద్ షమిపై అతని భార్య కేసు పెట్టడం జరిగింది. ఏమని కేసు పెట్టింది అనంటే,
గృహహింస అలాగే దాడికి సంబంధించినటువంటి కేసు పెట్టింది. ఎవరిపైన? మహమ్మద్, షమీ, భారత బౌలర్ ఇతను. సో ఇతనిపై కేసును పెట్టడం జరిగింది. దేనికి సంబంధించినటువంటి కేసు అని అంటే గృహహింస అలాగే దాడి అని చెప్పేసి కేసు పెట్టింది. సో మరి మహమ్మద్ షమీ భార్య ఎవరు అని అంటే హసీన్ జహా షమీ. ఈమె పెట్టినటువంటి కేసు అనంతరం కోల్కతాలోని, ఎక్కడ, కలకత్తాలోని అలీపూర్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అరెస్ట్ వారెంట్ అనంటే మహమ్మద్ షమీకి, అలాగే ఇతని సోదరునికి, ఇతనికి సంబంధించినటువంటి సోదరునికి. సో ఇద్దరిని కూడా, ఇద్దరిపైన కూడా అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగింది. సో అయితే మహమ్మద్ షమీ ప్రస్తుతం వెస్టిండీస్ టూర్లో ఉన్న కారణంగా ఇతనికి సంబంధించి అంటే కోర్టులో లొంగిపోయేందుకు కానీ అలాగే బెయిల్ తీసుకునేందుకు కానీ 15 డేస్ టైంను ఇవ్వడం జరిగింది. ఎనీ డేస్ 15 డేస్ టైం అనేది ఈ అలీపూర్ కోర్టు, కోల్కతాకి సంబంధించినటువంటి కోర్టు 15 డేస్ టైం ఇవ్వడం జరిగింది మహమ్మద్ షమీకి. అయితే అతని సోదరునికి మాత్రం ఎలాంటి గడువు ఇవ్వలేదు, వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ అలీపూర్ కోర్టు అనేది సూచించడం జరిగింది. సో ఈ అంశాన్ని కూడా జస్ట్ మీరు అప్డేటింగ్ సమాచారంగా గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.